CMRF scam lo 17 aasputrulapai CID కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ లో ఉన్న హాస్పిటల్స్ పై కేసులు నమోదయ్యాయి. ఈ ఆసుపత్రులు ఫేక్ బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసుకున్నట్లు విచారణలో బయటపడింది. వెరిఫికేషన్ లో హాస్పిటల్ల భాగోతం బట్టబయలైంది. గతంలో ఇదే స్కామ్ లో నలుగురిని సిపిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు హాస్పిటల్స్ నుంచి 6 లక్షల ఫేక్ బిల్లుల్ని ఆసుపత్రుల నిర్వాహకులు క్లెయిమ్ చేసుకున్నారు. వీరిపై ఫోర్జరీతో పాటు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. సిఎంఆర్ఎఫ్ కుంభకోణం తీవ్ర సంచలనం రేపుతోంది. రోగులకు ట్రీట్మెంట్ అందించకుండానే నకిలీ బిల్లులతో సిఎంఆర్ఎఫ్ నిధులు డ్రా చేసుకున్న పలు ఆసుపత్రుల భాగోతాన్ని సిఐడి గుర్తించింది. రోగులు లేకుండా వైద్యం చేయకుండా కేవలం కాగితాల్లోనే పెద్ద జబ్బులున్నట్లు పేర్కొంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలతో సిఎంఆర్ఎఫ్ నిధుల్ని డ్రా చేస్తున్నారంటూ గత ఏడాది రెవెన్యూ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ లో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు. మొత్తం 17 ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదు చేసింది.